నమస్తే వెల్కమ్ టు డైలీ అప్డేట్స్ ఏపీ తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో కొలీజియం సమావేశమై చర్చించారు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ధీరత్ సింగ్ ఠాగూర్ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఆలోక్ ఆరాధ్యల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు ఈ అరాచక ముఖ్యమంత్రి పోతే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు అని యనమల రామకృష్ణుడు అన్నారు ఇదే భావన పులివెందులలో కూడా కనబడుతోందన్నారు రాబోయే ఎన్నికల్లో జగన్ ని వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించటం ఖాయమన్నారు యనమల అనంతపురం జిల్లా వైసీపీలో ఇద్దరు కీలక నేతలపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది వైసీపీ నేత వైవం మధుసూధన్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది గత నెల ఇరవై తొమ్మిదిన సొంత పార్టీ నేతలపై మధుసూధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర రెండో ఫేజ్ షెడ్యూల్ ఖరారైంది ఏలూరు నుంచి రెండో విడత యాత్ర చేపట్టాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు ఈ నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఏలూరులో నిర్వహించే బహిరంగ సభతో యాత్ర ప్రారంభమవుతుందని జనసేన పార్టీ నేత పి హరిప్రసాద్ తెలిపారు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ దానిని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశాపై సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు ఎత్తులో నైరుతి దిశగా పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన జలులు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అన్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో వెయ్యికి పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయని అక్కడ వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు ఫార్మాలో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తమ వైఖరేంటో చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు జగన్ చంద్రబాబు పవన్ యూసీసీకి అనుకూలమో వ్యతిరేకమో తెలుపుతూ శ్వేతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు విజయవాడ నడిబొడ్డున నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ గర్వకారణమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు అంబేద్కర్ స్మారకార్థం స్మృతివనం పనులు ఇరవై ఎకరాలలో శరవేగంగా జరుగుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు ఢిల్లీ వెళ్లిన ఆమె నడ్డా నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఏపీలో రాజకీయ పరిస్థితులు పార్టీ బలోపేతంపై సుమారు నలభై ఐదు నిమిషాల పాటు చర్చించారు తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదలకు రంగం సిద్దమైంది ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది నేటి మధ్యాహ్నం రెండు గంటలకు ఫస్ట్ ఇయర్తో పాటు సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయనున్నారు అధికారులు అధికార భారత్ రాష్ట్ర సమితి సహా కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేస్తూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ బీజేపీ మధ్య అవగాహన ఉందన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ పొత్తులు ఒప్పందాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే చేసుకుంటాయని రాష్ట్రంలో దేశంలో అధికారం పంచుకున్న చరిత్ర ఆ పార్టీలదేనని మండిపడ్డారు ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు ఈ నెల ఎనిమిదిన రాష్ట్రానికి వస్తారు ప్రధాని వరంగల్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది శనివారం ఉదయం హకీంపేట్ ఎయిర్పోర్టు కు ప్రధాని మోదీ చేరుకుంటారు హకీంపేట్ నుంచి హెలికాప్టర్లో లో వరంగల్ కు వెళతారు అనంతరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లోనే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు ఆ పక్కనే బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు పాకిస్తాన్ క్రికెట్ లోనూ ఆ దేశ వ్యాపార వర్గాల్లోనూ విషాదం చోటు చేసుకుంది పిఎస్ఎల్ ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్స్ యజమాని ఆలంగీర్ ఖాన్ తరీన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు తరీన్ సంవత్సరాలు తన ఇంట్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు నగరంలో గత ఆరు నెలల్లోనే ఐదు వేల కుక్క కేసులు నమోదైన నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపాలిటీ వీధి కుక్కల దూకుడు కళ్లెం వేసేందుకు వినూత్న ప్రణాళిక చేపట్టింది దూకుడుగా వ్యవహరిస్తూ ప్రజలపై దాడి చేసి కరుస్తున్న వీధి కుక్కలను దత్త తీసుకుని వాటికి శిక్షణ ఇచ్చి శాంతపరచాలని మేయర్ కులభూషణ్ గోయల్ అధ్యక్షతన జరిగిన డాగ్ మానిటరింగ్ అండ్ స్టెరిలైజేషన్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు కేరళలోని కోజికోడ్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది ఫలితంగా రెవెల్లు కాలువలలో నీటి మట్టం పెరిగింది నాలాలు నదులు పొంగి పొల్లడంతో నీటి ఎద్దడి ఏర్పడి నివాస భవనాలు దెబ్బతిన్నాయి రానున్న మూడు నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తారు నుంచి తీవ్ర వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది అమర్నాథ్ యాత్రకు వెళ్లే మార్గాలను కాలుష్య రహితంగా మార్చేందుకు అండ్ కే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఐఈసీ ప్రచారాన్ని ప్రారంభించారు యాత్రికులు తమ వ్యర్థాలను జమ చేసేందుకు డస్ట్బిన్లను ఉపయోగించకపోవడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు డైలీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి టీవీ